నాకు సినిమా స్టార్ట్ చేసి నాకు లిటరల్గా 6 సంవత్సరాలు పట్టింది సార్. అంటే అలా మొదలైంది, నేను ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనుకుని వెళ్ళి కథలు చెప్పడం దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి 6 ఇయర్స్ పట్టింది సార్. ఓ మై గాడ్. సో అది మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సార్. అప్పటికి నా ఫ్రెండ్స్ అందరూ డాక్టర్స్ అయ్యారు, మేము హోటల్కి వెళ్తే వాళ్ళు బిల్ కట్టగలుగుతున్నారు, నా దగ్గర ఉంది కానీ వాళ్ళు తీసుకోవట్లే నా దగ్గర వద్దు ఆ స్టేజ్ లో ఇంకా. సో నేను తప్పు చేశానా, నేను మెడిసిన్ చేయాల్సిందా, నేను ఇంకో ప్రొఫెషన్కి వెళ్ళింటే ఈ పాటికి నేను జాబ్. అదే సార్. సో ఆ డౌట్స్ అన్ని తిరుగుతూ ఉండే సార్. మళ్ళీ వెళ్ళి ఒక కథ ప్రొడ్యూసర్ చెప్పేసరికి ఇది చేద్దాం అమ్మా అనేసరికి మళ్ళీ ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఇది జరిగింది సార్. బట్ ఫైనలీ మొత్తానికి ఆ స్ట్రగుల్స్ కన్నటి ఒక 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 చాలా నేర్పింది సార్ ఆ ఫేజ్. సక్సెస్ తో 6 ఏళ్ళు. మరి ఈ 6 ఇయర్స్ ఖర్చులకి వాటికి మేము దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఇబ్బంది పడలేదు మీరు? ఇబ్బంది పడ్డాను సార్. సో నేను మధ్యలో వరల్డ్ స్పేస్ కంపెనీలో రేడియో జాకీ పని కూడా చేసేదాన్ని. అంటే నా ఫ్రెండ్ గీతా గారు అని, తను వరల్డ్ స్పేస్ లో ఉన్నారు. సో నాకు ఫోన్ చేశారు, నువ్వు రోజంతా సినిమాల గురించి వాగుతుంటావు కదా, వచ్చి రేడియో ముందు వాగు, డబ్బులు వస్తాయంటే ఓకే హ్యాపీ అన్నాను. సో వరల్డ్ స్పేస్ కి పని చేశాను సార్. అది 20,000 మంత్లీ వచ్చేది సార్. సో నాకు టూ వీలర్ ఉండేది. సో దాని పెట్రోల్ కు పోగా కొంత మిగిలేదు డబ్బు. సార్ డైరెక్టర్ గా టూ వీలర్ మీద తిరిగేవాళ్ళు. ఆ సినిమాకి అసలు డబ్బులు వచ్చినాయి, ఎవరిని ఇచ్చారా రెమ్యునరేషన్? అలా మొదలైంది కదా సార్. నాకు ఫస్ట్ 5 లాక్స్ ఇచ్చారు సార్ మొత్తం సినిమాకి. అది పే చేశారు. సినిమా తమిళ రైట్స్ అమ్మేసినందుకు తర్వాత 20 లాక్స్ ఇచ్చారు సార్. వచ్చింది సార్. అంటే ఆ టైంకి అప్పుడు ఒక 10 లాక్స్ అమ్మది ఏదో అప్పు ఉండింది సార్. ఇది 2011. సో 10 లాక్స్ అమ్మ ఎక్కడో కట్టాలి సార్, అప్పు చేశారు. దీని రకరకాలుగా పెరిగి పెరిగి ఆ టైంకి వచ్చింది 10 లాక్స్ కట్టాలి. వాళ్ళేమో ఈ రౌడీ షీటర్లను పంపుతున్నారు సార్, బౌన్సర్లు. నేను అతనికి ఏ ధైర్యంతో చెప్పానో తెలియదు సార్. నా సినిమా రేపు రిలీజ్ అవుతుందండి, ఆ తర్వాత నేను ప్రొడ్యూసర్ దగ్గర 10 లాక్స్ తీసుకుని మీకు ఇస్తాను, మీరు అప్పటి వరకు రాకండి. మీది నమ్మకమే లిటరల్గా సార్. అంటే నేను అంటే అలా మొదలైందుకు జరిగిన స్ట్రగుల్స్ ఆలోచిస్తే అసలు ఆ సినిమా రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలియదు నాకు ఆ టైంకి. కానీ ఎలాగో అలాగో దామగారిని బతిమలాలో తీసుకుంటానని అనుకున్నాను సార్. నా అదృష్టం బాగుంది సినిమా ఆడింది సార్. ఫస్ట్ చెక్ అయింది కదా అది, ఫస్ట్ అతనికే ఇచ్చేసాను సార్ డబ్బులు. సో అప్పుడు ఇచ్చారు. మరి ఈ గెటప్ ఈ ఇట్లా మొగరాయిడ్ లాగా ఉండాలని ఎప్పుడు అనిపించింది మీకు అసలు? ఏం అనిపించలేదు సార్. అంటే ఇది చూడండి, ఇది యాక్చువల్లీ లేడీస్ షర్ట్ చక్కగా వేసుకున్నాను. చాలా మంది వేసుకుంటున్నారు, అది వేరే విషయం సార్. నేను ఇది బాయ్ కట్ ఒకటి, ఇది రెండు రీజన్స్ ఉన్నాయి సార్. ఇది నాకు ఉంగరాలు జుట్టు సార్. సో చిన్నప్పుడు మా అమ్మ జడలేసేటప్పుడు చిక్కు తీస్తున్నప్పుడు నొప్పి వచ్చేది. నొప్పి వస్తుంది బాగా. నొప్పి వస్తున్నప్పుడు నాకు అవకాశం దొరికినప్పుడు వెళ్ళి కట్ చేసుకునేదాన్ని. ఓకే. సో అది ఒకటి కన్వీనియన్స్. రెండోది స్పోర్ట్స్ ఎక్కువ ఆడాను సార్. సో స్పోర్ట్స్ ఆడేటప్పుడు మీరు స్కర్ట్స్ కాకుండా మీరు ప్యాంట్స్ వేసుకుని ఆడతారు, ఎందుకంటే జంప్ చేయడాలు, రైడ్ చేయడాలు ఎక్కువ అలవాటు. అండ్ బైక్ కూడా నడుపుతాం కదా సార్, బైక్ కానీ సైకిల్ కానీ స్కర్ట్ కంటే, అంటే స్కర్ట్స్ కూడా వేసుకునేదాన్ని చిన్నప్పుడు, కానీ దట్ వాస్ మోర్ కంఫర్టబుల్. అండ్ నేను వర్క్కి జాయిన్ అయినప్పుడు నేను అది నేను చుడిదార్ వేసుకొని అట్లాంటి అట్మాస్ఫియర్ లేదు. షూస్ వేసుకొని పరిగెత్తాలి, వన్ అమంగ్ ఎవ్రీబడి. అండ్ ఒక 4-5 అబ్బాయిలు ఉంటే తలకోన ఫారెస్ట్ లో అందరం ఒకటే రూమ్ లోను, వాళ్ళు సెపరేట్ నేను సెపరేట్ అనేది కాదు. అండ్ నేను స్నానం చేయాలంటే వాళ్ళందరినీ బయటికి పంపించేసాను. మీరు లేకుంటే నేను ఫస్ట్ అన్నా చేస్తాను, నేను లాస్ట్ అన్నా చేస్తాను, మీరు వెళ్ళిపోండి. సో నేను చిన్నప్పటి నుంచి కూడా అబ్బాయిలతో పాటు పెరిగాను. నా కాలనీలో కూడా క్రికెట్ ఆడుతూ అబ్బాయిల ఫ్రెండ్స్. సో నాకు పెద్ద ఆ సెన్సిబిలిటీ లేదు. కానీ చిన్నప్పటి నుంచి డ్రెస్సుల మీద ఇంట్రెస్ట్ అలాంటిది లేదు, నాకు కంఫర్ట్ ఎక్కువ ఇష్టం. అదే జనరల్ గా ఏంటంటే ఆడపిల్లలు ఏంటంటే అపియరెన్స్ మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు కదా. మా మదర్ వెరీ మచ్ లైక్ దట్ సార్. అందుకే నేను ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్ ఆ ఏరియాలో మా అమ్మకి. కానీ నాకు ఏదో మా ఫాదర్ ది వచ్చింది. మా నాన్న తన పెళ్లికి తన పాత షూస్ ని రీసోల్ చేసుకుని వేసుకున్నారంట. మా అమ్మ ఈ రోజు వరకు అంటారు. అంటే ఆయన ఒకటే లాజిక్ చెప్పారు, నాకు ఎన్నో గంటల నుంచి అందరినీ రిసీవ్ చేసుకోవాలి, నా మోస్ట్ కంఫర్టబుల్ షూస్ వేసుకోవాలని అనిపించింది. నాకు లాజికల్ అనిపించింది అది. సో ఇన్కన్వీనియన్స్ అంతే. ఇప్పుడు కూడా మీరు ఏదైనా ఒక ఎక్స్పెన్సివ్ డిజైనర్ తీసుకురండి, నాకు కంఫర్ట్ లేకపోతే నేను వేసుకోను. నాకు కంఫర్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్టైల్. అంతే సార్.
అంటే ఎంత కాదనుకున్నా ఆడపిల్ల అన్నప్పుడు కొంచెం సహజంగా ఉండే లక్షణం ఏంటంటే వేరే వాళ్ళని మన వైపు అట్రాక్ట్ చేయాలనిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మన ఫంక్షన్స్లో ఉన్నాయనుకోండి, ఇంట్లో ఎంత మామూలుగా సాదాసేదాగా ఉండేవాళ్ళు కానీ అప్పలమ్మలాగా ఉండేవాళ్ళు కానీ ఈ పెళ్ళిళ్ళు పేరెంటాలు అనగానే అవును బ్రహ్మాండంగా రెడీ అయిపోతారు కదా. అంటే అది సహజంగా ఉండే లక్షణం కాదు, వైస్ వర్సా మగవాళ్ళకి కూడా ఉంటుంది. నేను నా ట్వంటీస్లో ఉన్నప్పుడు నేను చీరలు కట్టుకున్నాను, ఫంక్షన్స్కి వెళ్ళాను, అవన్నీ జరిగినాయి సార్. కానీ నాకు నాకు నా స్ట్రైడ్ ఏదైతే ఉందో, నేను కొంచెం స్పోర్ట్స్ ఆడాను కాబట్టి స్ట్రైడ్ ఎక్కువ ఉంటుంది. మీరు నడుస్తున్నప్పుడు కూడా కొంచెం తేడా ఉంటుంది. అది చీరలో చేయలేరు మీరు. చీరలో ఉన్నప్పుడు తట్టుకుంటుంది, తట్టుకుంటుంది, ఆ వాక్ వేరే ఉంటుంది. సో నాకు ఎప్పుడు చీర కట్టుకున్నప్పుడు ఇబ్బందిగా అనిపించింది. సో అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందని కట్టుకోవడం మానేశాను. కానీ వేసుకున్నాను చీరలు, దాంట్లో ఫోటోలు ఉన్నాయి. ఇప్పటికే నేను యాక్చువల్ సమ్మర్ లో చూడాలి, అయ్యో నేను మీకు చూపిస్తాను. అయితే నేను సమ్మర్ లో నా ప్రిఫర్డ్ డ్రెస్ షల్వార్. సో నేను షల్వారు చుడిదార్ వేసుకుంటాను ఇప్పటికీ వేసుకుంటాను సార్. సో సమ్మర్ లో 90% అదే వేసుకుంటాను. సో ఇట్స్ జస్ట్ కంఫర్ట్ సార్, అంతకంటే ఏం లేదు. కానీ మేకప్ నాకు నచ్చదు. లిప్స్టిక్ ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి పూసారు, ఆ టేస్ట్ నచ్చల నాకు. అంతే, చాలా మంది నాకేస్తారు కదా, పౌడర్ వేసుకుంటే నాకు చిన్న అలర్జీ లాగా వచ్చింది వేసుకోలేదు. అంతే సార్, అంతే సార్, అంతకంటే పెద్దగా ఏదో ఒక పెద్ద ఐడియలిస్టిక్ కాదు, ఏం లేదు, జస్ట్ లైక్ దట్, అంతే అంతే. ఎందుకో తెలియదు, ఒక రకంగా చెప్పాలి. అంతే సార్. మరి పెళ్లి మీద ఎందుకు ఆసక్తి కలగలేదు అసలు? సార్ నేను చేసుకోను చేసుకుంటాను అని ఖచ్చితంగా ఏమీ అనుకోలేదు సార్. చాలామంది అడుగుతారు మీరు ఎప్పుడు లవ్లో పడలేదా ఇట్లా, అంటే లేదు కాలేజ్లో జరిగినాయి. వెన్ జేఎన్యూలో వీఆర్ లివింగ్ విత్ బాయ్స్ అండ్ గర్ల్స్, సో ఉన్నాయి. కానీ అట్రాక్ట్ అవుతారు కదా, డెఫినెట్గా వాయిస్ అటువంటిది. నేను బహుశా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాక ఎక్కడో కనెక్ట్ అవ్వలేదు ఎవరిని. చదువుకునేటప్పుడు ప్రపోజ్ చేసి వెళ్ళారా? అంటే మ్యారేజ్ వరకు వెళ్ళలేదు సార్, మేము కాలేజ్ కిడ్స్ కదా సార్. అదే అదే, సో కొద్ది నెలలు డేటింగ్ కానీ అలాంటిది కాలేజ్లో జరిగింది. కానీ పెళ్ళి వరకు వెళ్ళా అక్కడ. సో నేను ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత అలాంటి పర్సన్ని కలవల నేను. అంటే ఒకటి, డైరెక్టర్స్ జాబ్ ఇస్ వెరీ డిమాండింగ్. సో మీ ప్రొఫెషన్ని, మీ కెరీర్ని అర్థం చేసుకొని మీ జాబ్ టైమింగ్స్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి. సో మేబీ నేను ఆ సర్కిల్స్లో మూవ్ అవ్వలేదేమో. అంతే సార్. కానీ మిమ్మల్ని ఎవరు అడగలేదా సినిమా ఇండస్ట్రీకి వచ్చాక? లేదండి, మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయి. నేను అంటే ఇండస్ట్రీ నుంచి బయట నుంచే వచ్చాయి. బట్ నేను నాకు కరెక్ట్ అనిపించలా. అంటే ఏదో, అంటే అప్పటికి కూడా ఏమో ఒక సినిమా చేసేసి మానేస్తారేమో అన్న థాట్లో ఉన్నారు అంత. ఓకే, బట్ ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ మై ప్రొఫెషన్ అండ్ నాకు ఎప్పుడు ఆ వెలితి లేదు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవాలి, మనకు ఆ వెలితి అనిపించినప్పుడు కదా సార్ నాకు. అంటే వెలితి అనేది అనిపించడంలో కొంచెం ముందు వెనక ఉంటుంది. అదే సార్, నాకు స్ట్రాంగ్గా చెయ్యాలి అంటే చాలా మందికి ఉంటుంది, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని ఉంది. నాకు ఖచ్చితంగా చేసుకోవాలి అని లేదు, చేసుకోకూడదు అని లేదు. ఎవరు నో సార్, ఇప్పుడు కూడా ఎవరైనా దొరికితే చేసుకుంటాను. ఏమో సడన్ గా జరిపోవచ్చు. ఇప్పుడు మీరు ఎవరితో ఉంటారు? నేను మా అమ్మతో ఉంటాను సార్. ఓకే, సో అందుకని యు ఆర్ నాట్ ఫీలింగ్ లోన్లీనెస్? లోన్లీగా ఉన్నప్పుడు రావచ్చు. నేను ఎప్పుడు లోన్లీగా లేను సార్, నాకు నా కంపెనీ చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి అంతే, నేను ఒక గదిలో మీరు నాకు పుస్తకాలు ఇస్తే చాలు, నేను గంటల తరబడి అక్కడే ఉంటాను. సో నాకు ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ తో ఉంటాను, ఫ్రెండ్స్ లేనప్పుడు నేను ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై సెల్ఫ్. ఇప్పటికీ మీకు మీరు ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయగలరా? 100% సినిమాల్లో మరి ఇట్లా బిజీగా ఉంటారు కదా రాసుకోవటం. నేను ఉన్నా కూడా నేను రిఫ్రెష్ అయ్యేది నా ఫ్రెండ్స్ తో సార్. నా ఇప్పుడు కూడా నా బెస్ట్ ఫ్రెండ్స్ నా స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్. నాకు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్, సో నేను క్లోజ్ గా ఉండేది నా స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్. సో వాళ్ళు నన్ను కొంచెం గ్రౌండ్ మీద పెడతారు, నన్ను డైరెక్టర్ గా ట్రీట్ చేయలేరు.